Welcome to today's deep learning class. Today we'll start the second unit, that is introduction to deep learning. So the entire second unit will be divided into total 5 chapters. Me total ga second unit mottham meeku 5 chapters kinda untundi. First chapter vachesariki meeku biological machine and vision, biological and machine vision. Ee biological and machine vision lo మనం బయాలజికల్ విజన్ అంటే ఏంటి, మిషన్ విజన్ అంటే ఏంటి, అలాగే మిషన్ విజన్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ టాపిక్స్ చదువుతాము, అలాగే టెన్సర్ ఫ్లో గురించి, ఆ క్విక్ ప్లే అంటే ఏంటో చూస్తాము, క్విక్ డ్రా ఆర్ క్విక్ ప్లే గేమ్. తర్వాత సెకండ్ పార్ట్లో హ్యూమన్ మిషన్ లాంగ్వేజ్, హ్యూమన్ అండ్ మిషన్ అనేవాడు ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతాడు, సో వాట్ ఈజ్ ఎన్ఎల్పి, ఎన్ఎల్పి హిస్టరీ అంటే ఏంటి, సో వాట్ ఆర్ ద డిఫరెంట్ రిప్రజెంటేషన్ ఫర్ హ్యూమన్ మిషన్ ఇంట్రాక్షన్, హ్యూమన్ మిషన్ ఇంట్రాక్షన్కి డిఫరెంట్ రిప్రజెంటేషన్స్ ఏమున్నాయి ఏంటి అనేది చూస్తాము, అలాగే ఎట్ ద ఎండ్ వీ విల్ సీ వాట్ ఈస్ గూగుల్ డూప్లెక్స్. అలాగే థర్డ్ వన్లో ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాము. ఫస్ట్ వీల్ సీ వాట్ ఈస్ ఇన్పుట్ లేయర్, డెన్స్ లేయర్, వన్ హార్ట్ ఎన్కోడింగ్ అంటే ఏంటి, వన్ హార్ట్ డెన్స్ ఎన్కోడింగ్ అంటే ఏంటి, అలాగే వీ విల్ ఆల్సో లుక్ అబౌట్ ద డిఫరెంట్ ప్రాపగేషన్ టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో హిడెన్ లేయర్లో కానీ, అలాగే సబ్సీక్వెంట్ లేయర్స్లో ప్రాపగేషన్ అనేది ఏ విధంగా చేయాలి, అలాగే వీ విల్ సీ ద షాలో న్యూరల్ నెట్వర్క్స్. అండ్ ద ఫోర్త్ యూనిట్ ట్రైనింగ్ ద డీప్ నెట్వర్క్స్, సో ఒక డీప్ న్యూరల్ నెట్వర్క్స్ని ఏ విధంగా ట్రైన్ చేయాలనేది చూస్తాం. సో ఫస్ట్ వీ విల్ సీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఫంక్షన్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ట్రైనింగ్, సో ట్రైనింగ్లో ఎటువంటి టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ బై వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆఫ్ పారామీటర్స్, దెన్ వీ విల్ సీ ద ట్రైనింగ్ అల్గారిథమ్ కాల్డ్ బ్యాక్ ప్రాపగేషన్ అల్గారిథమ్. బ్యాక్ ప్రాపగేషన్ అల్గారిథమ్ ఉపయోగించి ఏ విధంగా ట్రైన్ చేస్తాం ఏంటి అనేది చూస్తాం. ఈ ఆల్ దీస్ విల్ బి లెర్న్ విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ ప్రోగ్రామ్స్, కొన్ని ప్రోగ్రామ్స్ ద్వారా ఈ టాపిక్స్ అనేవి నేర్చుకుంటాము. ఎట్ ద లాస్ట్ వీ విల్ సీ హౌ టు విల్ ఇంప్రూవ్ ద డీప్ న్యూరల్ నెట్వర్క్స్ కెపాసిటీ. డీప్ న్యూరల్ నెట్వర్క్స్ కెపాసిటీని మనం ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి, వాట్ ఈస్ గ్రేడియంట్స్, సో వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రేడియంట్స్, ఆర్ వాట్ ఆర్ ద డిఫరెంట్, హౌ టు అవాయిడ్ ద ఓవర్ ఫిట్టింగ్ ఏ విధంగా అవాయిడ్ చేయాలి, హౌ టు ఆప్టిమైజ్ యువర్ మోడల్ని ఏ విధంగా ఆప్టిమైజ్ చేయాలి, అలాగే టెన్సర్ బోర్డ్ అంటే ఏంటి, రిగ్రెషన్ అంటే ఏంటి, డీప్ న్యూరల్ నెట్వర్క్స్ని కేరస్లో ఉపయోగించి ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తాము అనేటటువంటిది మొత్తం చాప్టర్ 5లో చూస్తూ ఉంటారు. టోటల్ మీ సెకండ్ యూనిట్ మొత్తం మొత్తం 5 చాప్టర్స్ ఉంటాయన్నమాట. దీస్ ఆర్ ద 5 చాప్టర్స్, బట్ ఆల్ దీస్ ఆర్ జస్ట్ అవుట్లైన్స్ అనమాట. మీ టెక్స్ట్ బుక్లో కూడా వాట్ ఈస్ వాట్ అనేది జస్ట్ అవుట్లైన్ లెక్క మాత్రమే ఇచ్చారు, బికాజ్ ఇట్ ఈస్ ఇంట్రడక్షన్ టు డీప్ లెర్నింగ్ కాబట్టి. సో క్లియర్, వీ హ్యావ్ ఇన్ సెకండ్ యూనిట్ వీ హ్యావ్ టోటలీ 5 టాపిక్స్. ఇన్ ఎగ్జామినేషన్ ద మెటీరియల్ ఈస్ ప్రిపేర్డ్ సచ్ దట్ ఆర్ ద కంటెంట్ ఈస్ డెలివర్డ్ సచ్ దట్ అకార్డింగ్ టు యువర్ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్, మీ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్కి సూటబుల్ అయ్యే విధంగానే కంటెంట్ అనేది డెలివర్ చేయడం జరుగుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్ డెప్త్, మీరు ఇన్ డెప్త్గా ఇంకా వీటి గురించి నేర్చుకోవాలంటే యూ కెన్ రిఫర్ ఎనీ ఆన్లైన్ ట్యూటోరియల్ ఆర్ ఎనీ ప్రిఫర్ టెక్స్ట్ బుక్ ఆన్ ద డీప్ లెర్నింగ్. టుడే విల్ సీ వాట్ ఈస్ బయోలాజికల్ విజన్. విల్ సీ దీస్ టాపిక్స్ ఆర్ వెరీ స్మాల్ టాపిక్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ వెరీ డీప్ టాపిక్స్. యూ నీడ్ టు పుట్ మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ బిఫోర్ యు గో ఫర్ ద మోడల్స్. సో మనకు డీప్ లెర్నింగ్ మోడల్స్ ఏవైతే ఉంటాయో ఆ మోడల్స్ అనేవి నేర్చుకోబోయే ముందు ఇవన్నీ చాలా బేసిక్స్ అండ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట, మీరు చాలా కాన్సన్ట్రేషన్ తోటి వినాలి. సో ఇఫ్ యూ క్లియర్ విత్ ద బేసిక్ దెన్ ద మోడల్స్ విల్ బి ఆర్ఎన్ఎన్ మోడల్ కావచ్చు, సిఎన్ఎన్ మోడల్స్ కావచ్చు, అవి మీకు చాలా ఈజీగా ఉంటాయన్నమాట. మీరు ఈ బేసిక్స్ అనేవి, బేసిక్ టెర్మినాలజీ, బేసిక్ ప్యాటర్న్ అనేది తెలియదు అనుకోండి, సో ఇట్ ఈస్ హార్డ్ టు లెర్న్ ద డీప్ న్యూరల్ నెట్వర్క్స్. డీప్ న్యూరల్ నెట్వర్క్స్ గురించి నేర్చుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ విల్ సీ వాట్ ఈస్ బయోలాజికల్ విజన్. బయోలాజికల్ విజన్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ యానిమల్స్ సీ అండ్ ప్రాసెస్ ద విజువల్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఆర్ యాజ్ యానిమల్స్. హౌ ద యానిమల్స్ విల్ ఐడెంటిఫై అన్ ఆబ్జెక్ట్ ఆర్ హౌ దే విల్ అండర్స్టాండ్ దట్ ఆబ్జెక్ట్. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రీ కానీ లేదా ఒక బొకే కానీ ఉంటే వాటిని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాము, అది బొకే లేదా అది ట్రీ లేదా అది ఒక కార్ లేదా ఒక బైక్ అని ఏ విధంగా మన మైండ్ అనేది దాన్ని ప్రాసెస్ చేస్తుంది అనేది బయోలాజికల్ విజన్ అనమాట.
ఇట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ సిస్టమ్ దట్ ఇన్వాల్వ్స్ ద ఐ ద బ్రెయిన్ అండ్ ద నర్వస్ సిస్టమ్. టోటల్గా బయోలాజికల్ సిస్టంలో మనకు డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయన్నమాట. ఏవేంటివి? ఐ ఒకటి, మన హ్యూమన్స్ ఏవైతే యానిమల్స్ ఉన్నాయో, యాజ్ హ్యూమన్ ఈజ్ ఆల్సో యానిమల్ రైట్. సో యానిమల్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఐ, బ్రెయిన్ అండ్ ద నర్వస్ సిస్టమ్, దీస్ ఫోర్ విల్ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఆర్ ఎన్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ద బయోలాజికల్ విజన్. బయోలాజికల్ విజన్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రాసెస్ బై విచ్ యానిమల్స్ సీ అండ్ ప్రాసెస్ ద విజువల్ ఇన్ఫర్మేషన్. మనం విజువల్గా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది చూసినప్పుడు అది పలానా ఆబ్జెక్టు అని ఏ విధంగా మనం ఇంటర్ప్రిట్ చేస్తామో, ఏ విధంగా అర్థం చేసుకుంటామో, ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం బయోలాజికల్ విజన్ అని పిలుస్తాము. జస్ట్ లైక్ బయోలాజికల్ విజన్ ఏ విధంగా అయితే వర్క్ అవుతుందో, జస్ట్ లైక్ మిషన్ విజన్ కూడా అదే విధంగా వర్క్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ద కంప్యూటర్ మిషన్స్ అనమాట. సో హౌ ద బయోలాజికల్ విజన్ ఫస్ట్ వర్క్స్? ఫస్ట్ ద ఐ విల్ కలెక్ట్ ద లైట్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ఫోకస్ ఇట్ ఆన్ ద రెటీనా. మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ చూడగానే మన ఐ ఏదైతే ఉంటుందో, మన కళ్ళు ఏవైతే ఉంటాయో, ఆ ఆబ్జెక్ట్ నుంచి, ఆ ఆబ్జెక్ట్ని చూడగానే ఆ ఆబ్జెక్ట్ నుంచి వచ్చేటటువంటి లైట్, అంటే జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కార్ను చూశారనుకోండి, ఆ కార్ యొక్క పిక్చర్ అనేది మీకు ఐకి, ఐ అనేది ఐడెంటిఫై చేస్తుంది అన్నమాట. ఆ ఐడెంటిఫై చేయగానే కొంత లైట్ ఇంటెన్సిటీ తోటి ఐడెంటిఫై చేస్తుంది. అంటే ఆ ఒక వస్తువుని చూడగానే, ఫర్ ఎగ్జాంపుల్ అన్ని వస్తువుల్ని మనం ఒకే లైట్ ఇంటెన్సిటీ తోటి ఐడెంటిఫై చేయలేమన్నమాట. డిఫర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ మొబైల్ స్క్రీన్ కానీ లేదా మీ కంప్యూటర్ స్క్రీన్ కానీ చూస్తున్నారు అనుకోండి, అట్ దట్ టైమ్ యువర్ ఐస్ విల్ బీ మోర్ కాన్సెంట్, మీ ఐస్ అనేది మోర్ ఇంకా ఎక్కువ హై లైట్ని ఎమిట్ చేస్తాయి. లేదా మీరు ఒక డార్క్ రూమ్లోకి వెళ్ళారనుకోండి, అలాంటప్పుడు కూడా మీ ఐస్ అనేవి ఎక్కువ లైట్ని ఎమిట్ చేస్తాయి అన్నమాట. సో అక్కడ ఏదైతే లైట్ అనేది మనం మీ ఐ కలెక్ట్ చేసిందో దాన్ని రెటీనా పైకి ప్రొజెక్ట్ చేస్తాం అన్నమాట. మీ ఐ బ్యాక్ సైడ్ ఉండేటటువంటి రెటీనాకి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది అన్నమాట. ఏ లేయర్ ఆఫ్ లైట్ సెన్సిటివ్ సెల్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ యువర్ ఐ, మీ ఐకి బ్యాక్ సైడ్ ఉండేటటువంటి లేయర్కి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది అనమాట. ద రెటీనా కంటైన్స్ టూ టైప్స్ ఆఫ్ ఫోటో రిసెప్టర్ సెల్స్, రోడ్స్ అండ్ కోన్స్. సో మీ రెటీనాలో టూ టైప్స్ ఆఫ్ సెల్స్ అనేవి ఉంటాయన్నమాట. దే విల్ ఐడెంటిఫై యువర్ లైట్, మీ లైట్ని ఐడెంటిఫై చేసేటటువంటి సెల్స్ అనేవి టూ టైప్స్ ఆఫ్ సెల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో దాని టూ టైప్స్ ఆఫ్ సెల్స్లో ఏంటి? రూట్స్ అండ్ కోన్స్ అనమాట. రూట్స్ ఏం చేస్తుంది? రూట్స్ ఆర్ మోర్ సెన్సిటివ్ టు ద లైట్ దెన్ కోన్స్, బట్ దే డో నాట్ ప్రొవైడ్ ద కలర్. సో రూట్స్ ఏం చేస్తుందంటే జస్ట్ మీ ఈ లైట్ని ఐడెంటిఫై చేస్తుంది. లైట్ అనేది ఎంత కెపాసిటీ తోటి లేదా ఎంత ఇంటెన్సిటీ తోటి లైట్ క్యాప్చర్ అనేది ఆ క్యాలిక్యులేషన్ అనేది చేస్తుంది అన్నమాట. ఆ ఇంటెన్సిటీ యొక్క క్యాలిక్యులేషన్ అనేది చేస్తుంది, బట్ ఇట్ ఈజ్ అనేబుల్ టు ప్రొవైడ్ ద కలర్ విజన్, అంటే కలర్ని ఐడెంటిఫై చేయలేదు. మీ రూట్స్ అనేది ఓన్లీ లైట్ ఇంటెన్సిటీ మాత్రమే ఐడెంటిఫై చేస్తుంది, బట్ కలర్ని అనేది ఐడెంటిఫై చేయలేదు. బట్ మీ కోన్స్ పార్ట్ ఏదైతే ఉంటుందో, మీ రెటీనాలో ఉండేటటువంటి కోన్స్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది కలర్ని ఐడెంటిఫై చేస్తుంది, బట్ లైట్ని, లైట్ యొక్క ఇంటెన్సిటీని ఐడెంటిఫై చేయలేదు. అంటే మీ రెటీనాలో టూ పార్ట్స్ ఉంటాయి, కలర్ని ఐడెంటిఫై చేయడానికి ఒక పార్ట్, లైట్ యొక్క కెపాసిటీ పవర్ని ఐడెంటిఫై చేయడానికి ఇంకో పార్ట్ ఉంది. ద ఫోటో రిసెప్టర్ సెల్స్ ఆర్ నథింగ్ బట్ రెటీనా. ఇన్ ద రెటీనా కన్వర్ట్స్ ద లైట్ ఇన్ టు ద ఎలక్ట్రికల్ సెల్స్. సో మన రెటీనాలో ఉండేటటువంటి సెల్స్ ఏం చేస్తాయంటే ఈ లైట్ పవర్ని ఎలక్ట్రికల్ పవర్ కింద కన్వర్ట్ చేస్తాయన్నమాట. లైట్ పవర్ని ఎలక్ట్రికల్ పవర్ కింద కన్వర్ట్ చేస్తాయి. దీస్ సిగ్నల్స్ ఆర్ దెన్ ట్రాన్స్మిటెడ్ టు ద బ్రెయిన్ వయా ద ఆప్టిక్ నెర్వ్. సో మనకి ఏదైతే లైట్ సిగ్నల్ ఎలక్ట్రికల్ సిగ్నల్ కింద కన్వర్ట్ అయిందో ఆ సిగ్నల్స్ అనేవి మనకు మీ బ్రెయిన్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఏ విధంగా? మీ ఆప్టిక్ నెర్వ్. మీ ఆప్టిక్ నెర్వ్ అంటే మీకు ఐకి, మీ కన్నుకి ఏదైతే నెర్వస్ సిస్టమ్ అనేది కనెక్ట్ అయ్యిందో ఆ నెర్వస్ సిస్టమ్ ద్వారా మీ బ్రెయిన్కి ఆ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది త్రూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రానికల్ సిగ్నల్స్. ద కన్వర్టెడ్ ద లైట్ డై లైట్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రానిక్ సిగ్నల్స్. దట్ ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ విల్ బి ట్రాన్స్మిటెడ్ త్రూ యువర్ ఆప్టిక్ నెర్వస్. మీ ఆప్టిక్ నెర్వస్ ద్వారా బ్రెయిన్కనే వెళ్తాయి అనమాట. ద బ్రెయిన్ ప్రాసెస్ ద సిగ్నల్స్ ఫ్రమ్ ద రెటీనా టు క్రియేట్ ద విజువల్ ఇమేజ్. సో బ్రెయిన్ ఏం చేస్తుంది? రిసీవ్ చేసుకున్నటువంటి ఎలక్ట్రికల్ సిగ్నల్ని ప్రాసెస్ చేసి మీ ఇమేజ్, మీరు ఏదైతే ఇమేజ్ చూస్తారో ఆ ఇమేజ్ని క్యాప్చర్ చేసుకోవడానికి కావాల్సినటువంటి మెకానిజంని ప్రొవైడ్ చేస్తుంది. ద విజువల్ సిస్టమ్ ఈజ్ నాట్ ఏ సింపుల్ కెమెరా. అంటే మనం ఎలాగైతే ఒక కెమెరాలో ఫోటో తీస్తామో
అలా ఎంఆర్ఐ ఫోటో తీసేటటువంటి సింపుల్ సిస్టమ్ కాదు మనం చూసేటటువంటి ఐ విజువల్ సిస్టమ్ అనేది. ఇట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ సిస్టమ్ దట్ ఈజ్ కాన్స్టెంట్లీ అడాప్టెడ్ టు ద ఎన్విరాన్మెంట్. సో మన ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డార్క్ రూమ్లో ఉన్నప్పుడు ఒక విధంగా, అలా కాకుండా మీరు హై ఫోకస్ లైట్కి ఎదురుగా ఉన్నారనుకోండి, హై ఫోకస్ లైట్కి ఎదురుగా ఉన్నారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మీ కళ్ళు అనేవి క్లోజ్ కావడానికి ట్రై చేస్తాయి అన్నమాట. ఇట్ ఈస్ అడాప్టెడ్ టు ద ఎన్విరాన్మెంట్. ద బ్రెయిన్ యూజెస్ ఏ వెరైటీ ఆఫ్ టెక్నిక్స్ టు ఎక్స్ట్రాక్ట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద విజువల్ ఇన్ఫర్మేషన్ ఇమేజ్ విజువల్ ఇమేజ్. సో మీ బ్రెయిన్ సిస్టమ్ అనేది డిఫరెంట్ టెక్నిక్స్ ఉపయోగిస్తుంది. ఒక్కో టెక్నిక్ ఉపయోగించి ఒక్కో విధమైనటువంటి కంటెంట్ని, ఇన్ఫర్మేషన్ని ఒక ఆబ్జెక్ట్ నుంచి లేదా ఒక ఇమేజ్ నుంచి ఆ బ్రెయిన్ అనేది కలెక్ట్ చేస్తుంది అనమాట. సో ఏ విధంగా కలెక్ట్ చేస్తుంది, వాట్ ఆర్ డిఫరెంట్ టెక్నిక్స్? ద ఫస్ట్ టెక్నిక్ ఈజ్ ఎడ్జ్ డిటెక్షన్. ఎడ్జ్ డిటెక్షన్ అంటే ఏంటంటే, ఏదైనా మీరు ఒక ఆబ్జెక్ట్ అనేది తీసుకున్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ అనేది ఏ షేప్లో ఉంది లేదా ఆబ్జెక్ట్ అనేది ఏ విధంగా ఉంది అనేది మీరు ఐడెంటిఫై చేయాలంటే, యూ నీడ్ టు ఐడెంటిఫై ద బార్డర్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఎడ్జ్ యొక్క బార్డర్స్ని లేదా ఆబ్జెక్ట్ యొక్క బార్డర్స్ని మీరు కంపల్సరీగా ఐడెంటిఫై చేయాలన్నమాట. సో ఆ బార్డర్స్ని ఐడెంటిఫై చేయడానికి మనం ఎడ్జ్ డిటెక్షన్ అనేటటువంటి టెక్నిక్స్ అనేది ఉపయోగిస్తామన్నమాట. ఇఫ్ యూ ఐడెంటిఫై దట్ బార్డర్, ద షేప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ కెన్ బి ఈజీలీ ఫైనలైజ్డ్. సే ఆబ్జెక్ట్ యొక్క షేప్ అనేది మనం ఈజీగా ఫైనలైజ్ చేయగలుగుతాం అనమాట. నెక్స్ట్ వంటి ఏంటి, కలర్ డిటెక్షన్. ద బ్రెయిన్ ఐడెంటిఫైస్ ద కలెక్టర్ కలర్ ఇన్ ద విజువల్ ఇమేజ్. కలర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ రికగ్నైజింగ్ ద ఆబ్జెక్ట్ ఫర్ అండర్స్టాండింగ్ ద ఎనీరో అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డార్క్ రూమ్లో ఉన్నారనుకోండి, సో మీకు డార్క్ కలర్ అనేది ఐడెంటిఫై చేశారనుకోండి, దెన్ అకార్డింగ్ టు దట్ సిచ్యువేషన్ ద బ్రెయిన్ విల్ ప్రాసెస్ యువర్ ఐస్ అనమాట. ఈ ఐస్ని ప్రాసెస్ చేస్తాయి. సో కలర్ని బట్టి కూడా మన ఆబ్జెక్ట్ ఐడెంటిఫికేషన్ అనేది జరుగుతుంది, లేదా మీ ఐ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, ఐ సిస్టమ్ లేదా మీ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో, నర్వస్ సిస్టమ్ అనేది రియాక్ట్ అవుతుంది అనమాట. మోషన్ డిటెక్షన్. ద బ్రెయిన్ ఐడెంటిఫై ద మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇన్ ద విజువల్ ఇమేజ్. మోషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ట్రాకింగ్ ద ఆబ్జెక్ట్ ఫర్ అండర్స్టాండింగ్ ద ఇమేజ్. అంటే మీ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుందా లేదా, మూవబుల్గా ఉందా లేదా అనేట, అంటే మీ ఎడ్జ్లు డిటెక్ట్ చేయగానే ఎడ్జ్లు అనేవి కాన్స్టెంట్గా ఉన్నాయనుకోండి, మూవ్ అవ్వకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫస్ట్ సెకండ్లో ఎడ్జెస్ని క్యాలిక్యులేట్ చేసాను, సెకండ్ సెకండ్లో ఎడ్జ్ క్యాలిక్యులేషన్ చేశాను, థర్డ్ సెకండ్లో ఎడ్జ్ క్యాలిక్యులేట్ చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్లో మీకు ఎడ్జ్ పొజిషన్ అనేది సేమ్గా ఉందనుకోండి, దెన్ యూ కెన్ సే దట్ యువర్ ఆబ్జెక్ట్ ఈస్ నాట్ మూవబుల్. ఫర్ అదర్వైజ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ద ఎడ్జ్ పొజిషన్స్ విల్ బి చేంజ్, దెన్ యూ కెన్ ఫైనలైజ్ దట్ ద ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్. మీ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది అని ఎవరు ఫైనలైజ్ చేస్తారు, మీ బ్రెయిన్ అనేది ఫైనలైజ్ చేస్తుంది. మనకి ఎలాగైతే కంప్యూటర్ సిస్టంలో ప్రాసెసర్ అనేది మొత్తం ఎంటైర్ చెక్ చేస్తుందో, లేదా కంట్రోల్ యూనిట్ ఏ విధంగా అయితే మొత్తం కాంపోనెంట్స్ మొత్తం కంట్రోల్ చేస్తుందో, హ్యూమన్ బీయింగ్లో కూడా మొత్తం కంట్రోలింగ్ అనేది మీ బ్రెయిన్లో జరుగుతుంది అనమాట. డెప్త్ పర్సెప్షన్. ద బ్రెయిన్ యూజెస్ ఏ వెరైటీ ఆఫ్ క్యూస్ టు డిటర్మైన్ ద డెప్త్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ అనేది ఎంత డెప్త్గా ఉంది, ఎంత డెప్త్గా ఉంది ఏంటి అనేది మీకు చెక్ చేస్తుంది అనమాట. ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ ద విజువల్ ఇమేజ్ డెప్త్ పర్సెప్ట్రాన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ నావిగేషన్ అండ్ ఫర్ ఇంటరాక్టింగ్ విత్ ద ఎన్విరాన్మెంట్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టెక్నిక్స్ విచ్ ఆర్ యూజ్డ్ బై యువర్ బ్రెయిన్ టు ఐడెంటిఫై యువర్ ఆబ్జెక్ట్. సో బయోలాజికల్ విజన్ ఈజ్ ఏ రిమార్కబుల్ ఫీట్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇట్ అలౌస్ యానిమల్స్ టు సీ అండ్ ఇంటరాక్ట్ విత్ ద వరల్డ్ ఇన్ ద వెరీ సోఫిస్టికేటెడ్ వే. హియర్ ఆర్ సమ్ ఆఫ్ ద కీ డిఫరెన్సెస్ బిట్వీన్ ద బయోలాజికల్ విజన్ అండ్ మిషన్ విజన్. సో బయోలాజికల్ విజన్ ఈజ్ అనలాగ్, వైల్ ద మిషన్ విజన్ ఈజ్ డిజిటల్. సో బయోలాజికల్ విజన్లో మనం చూసినటువంటి లైట్ ఏదైతే ఉంటుందో అది మీకు ఎలక్ట్రికల్ ఫామ్లో కన్వర్ట్ అయ్యి మీ బ్రెయిన్కి వెళ్తుంది. దట్ మీన్స్ ద అనలాగ్ సిగ్నల్ విల్ బి ట్రాన్స్మిటెడ్ ద డేటా ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అనలాగ్ వేవ్స్. వేరియాజ్ ఇన్ ద మిషన్ విజన్ ఆర్ ఇన్ ద మిషన్ మోడల్స్ ద డేటా విల్ బి ఫ్లోడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిస్క్రీట్ వేవ్స్ ఆర్ డిజిటల్ వేవ్స్. డిజిటల్ రూపంలో మనకు డేటా అనేది ట్రాన్స్మిషన్ అవుతుంది. బయోలాజికల్ విజన్ ఈజ్ అడాప్టివ్, వైల్ మిషన్ విజన్ ఈజ్ స్టాటిక్.
అడాప్టివ్ అంటే ఏంటి, సిచ్యువేషన్ తగ్గట్టుగా మీ బ్రెయిన్ అనేది ప్రాసెస్ చేస్తుంది డేటాని లేదా ఇమేజెస్ని. బట్ ద మిషన్ విజన్ ఈజ్ స్టాటిక్, వీ విల్ ఫిక్స్ ద అల్గారిథమ్ ఫర్ ద పర్టికులర్ అప్లికేషన్. ఒక అప్లికేషన్కి పర్టికులర్గా సూటబుల్ అయ్యే విధంగా మనము దాన్ని ఫిక్స్ చేస్తాం అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. సిచ్యువేషన్ బట్టి మీ అల్గారిథమ్ అనేది ఆటోమేటిక్ చేంజ్ అనేది ఉండదు. బట్ మీకు ఇక్కడ మాత్రం ఇది బయోలాజికల్ విషయంలో మాత్రం మీకు ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది. సార్ ఆ 565 రిమూవ్ చేసేయండి సార్. నెక్స్ట్, బయోలాజికల్ విజన్ ఈజ్ స్టిల్ ఏ మిస్టరీ టు సైంటిస్ట్. హవెవర్ ద స్టడీ ఆఫ్ బయోలాజికల్ విజన్ హ్యాస్ హెల్ప్డ్ టు అడ్వాన్స్ ద ఫీల్డ్ ఆఫ్ మిషన్ విజన్. మిషన్ విజన్ సిస్టమ్స్ ఆర్ నౌ ఏబుల్ టు పర్ఫామ్ మెనీ ఆఫ్ ద సేమ్ టాస్క్ యాజ్ ద బయోలాజికల్ విజన్, బట్ దే స్టిల్ హ్యావ్ ఏ లాంగ్ వే టు గో బిఫోర్ దే మ్యాచ్ ద క్యాపబిలిటీ ఆఫ్ ద బయోలాజికల్ విజన్. సో బయోలాజికల్ విజన్ అనేది ఇప్పుడైనా మనకు ఛాలెంజింగ్ టాస్కే. సో వీఆర్ నాట్ 100% షూర్ వాట్ వీ అజ్యూమ్. మనం ఏదైతే ఇప్పుడు అనుకుంటున్నామో అదే విధంగా మనకు బ్రెయిన్ అనేది వర్క్ అవుతుందని ష్యూరిటీ లేదు 100%. బట్ వీఆర్ యూజింగ్ దట్ యాజ్ ద బేసిక్ టు డెవలప్ అవర్ మిషన్ విజన్. మన మిషన్ లెర్నింగ్ మోడల్స్ లేదా డీప్ లెర్నింగ్ మోడల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బేసిక్గా తీసుకొని మనం డెవలప్మెంట్ అనేది చేస్తున్నాం. బట్ దెర్ ఈజ్ లాట్ ఆఫ్ టు లెర్న్ అబౌట్ ద బయోలాజికల్ విజన్. బయోలాజికల్ విజన్ గురించి ఇంకా డీప్ రీసెర్చ్ అనేది చాలా అవసరమవుతుంది అన్నమాట.